దేశ ఆలోచన బిఆర్ఎస్ పార్టీది అన్నదాతల సంక్షేమ పాలన కచరా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కర్షక బిఆర్ఎస్ కు అనుకూలంగా చేపట్టిన ఈ రైతు యుద్ధాన్ని విజయవంతం చేద్దాం మన రైతు తెరువు వచ్చే కాంగ్రెస్ ను తరిమి కొడదాం కరెంటు కుట్రకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి రైతు సత్తా చాటదాం అన్నదాత జోలికొస్తే ఆగం కాక తప్పదని నిరూపిద్దాం నాడు రైతు కోసం వ్యాపారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి చూద్దాం బిఆర్ఎస్ పార్టీది రైతు సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీది రైతు విధ్వంస ఆలోచన నాడు 2014 లో విద్యుత్ సామర్థ్యం 7778 మెగావాట్లు నేడు 2023 లో విద్యుత్ సామర్థ్యం 18567 మెగావాట్లు ప్రభుత్వం చేసిన ఖర్చు 39321 కోట్ల రూపాయలు నాడు 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు నేడు 2023 లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లు నాడు వ్యవసాయానికి 11 గంటల కరెంట్ నేడు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ నాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని దుస్థితి నేడు కోతు లేని 24 గంటల కరెంట్ తో 3 పంటలు పండించుకునే పరిస్థితి నాడు కరెంట్ ఉంటే వార్త నేడు కరెంట్ పోతే వార్త నాడు అర్ధరాత్రి పూట కరెంటు కోసం పొలాల దగ్గర రైతన్నల జాగారాలు నేడు పగటి పూటనే నాణ్యమైన కరెంటు తో రైతన్నల ఇంట ఆనందహేళ నాడు కరెంటు కోసం సబ్స్టేషన్ వద్ద రైతన్నల ధర్నాలు రాస్తారోకోలు నేడు 22502 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా 1062 కొత్త 335/11 kV సబ్స్టేషన్లు 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టం నాడు కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతన్నలపై లాఠీ ఛార్జీలు కాల్పులు నేడు నిరంతర ఉచిత విద్యుత్తో రైతన్నలకు తప్పిన కరెంటు కష్టాలు నాడు మోటార్లకు మీటర్లతో రైతన్నలకు అధిక బిల్లుల మోత నేడు కోతల్లేని ఉచిత విద్యుత్తో రైతులకు తీరిన కరెంటు బిల్లుల చింత నాడు అర్ధరాత్రి చీకట్లో కరెంటు షాకులతో పాము కాట్లతో రైతన్నల మరణాలు నేడు పగటి పూటనే కరెంటుతో తప్పిన రైతుల మరణాలు నాడు ఓవర్లోడ్ తో తరచుగా పేలే ట్రాన్స్ఫార్మర్లు మోటార్ల రిపేర్ల ఖర్చుతో రైతుల జేబులకు చిల్లులు నేడు నాణ్యమైన కరెంటుతో రైతన్నలకు తప్పిన మోటార్ల రిపేర్ల ఖర్చులు నాడు కరెంటు కోతలతో పంటలకు క్రాప్ హాలిడేస్ నేడు కోతలేని కరెంటుతో క్రాప్ హాలిడేస్ కు స్వస్తి బావుల కాడ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది కాంగ్రెస్ విధానం నా గొంతులో ప్రాణముండగా బావుల కాడ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వను అనేది కేసీఆర్ గారి నినాదం నాడు వ్యవసాయం దండగా అన్న గురువు చంద్రబాబు నేడు ఉచిత విద్యుత్ దండగా అంటున్న చంద్రబాబు శిష్యుడు రేవంత్ వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు కేసీఆర్ గారి విధానం వ్యవసాయానికి 3 గంటలు కాంగ్రెస్ విధానం కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంట్ కావాలా బిఆర్ఎస్ ఇస్తున్న 3 పంటలు కావాలా తెలంగాణ రైతన్నలు తీర్మానాలు చేయాల్సిన తరుణమిది జై కిసాన్ జై కేసీఆర్ జై తెలంగాణ